నా పేరు దానియల్ అండి. ఏం చేస్తుంటావు? నాది ఇప్పుడు అంటే ఫిషింగ్ వెళ్ళేవాడు, ఫిషింగ్ మానేసి ఇప్పుడు టెంట్ హౌస్ పెడుస్తున్నాను. ఎందుకంటే ఫిషింగ్ ఏమైందండి? అంటే ఫిషింగ్ ఎన్నో కలిగితే తగ్గిపోతుందండి అక్కడ. గవర్నమెంట్ నుంచి దీనికి సపోర్ట్ లేదంటే తగ్గిపోతుంది అనుకుంటున్నాను. అంటే బాగలేదు ఫిషింగ్ అక్కడ, ఇందులాగా ఉండట్లేదండి. దానివల్ల చాలామంది కూడా బోట్లో అంటే ఎక్కువ కొచ్చి ఎక్కువ అయిపోతుందండి బాగా. ఎంత అవుతుంది అన్న అంటే మీరు ఫిషింగ్ బోట్ మెయింటైన్ చేస్తారు కదా, ఎంత అవుతుంది? అంటే బోట్లు మెయింటెనెన్స్కి వచ్చండి, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక బోట్కి వచ్చి 10 రోజులకి 15 రోజులకి వెళ్ళి వస్తారండి. బోట్ వచ్చి ఒక బోట్కి వచ్చి 50,000 నుంచి 100,000 రూపాయల వరకు పెట్టుబడి పెడతారండి. అంటే 10 రోజులకి 10 రోజులకి 15 రోజులకి ఇలాగ గంగమ్మ తల్లి పంట పండితే వస్తే 4 లక్షలు రావచ్చు 5 లక్షలు రావచ్చు అండి. వచ్చింది దాన్ని బట్టి, ఫిషింగ్ బట్టి. ఫిషింగ్ బట్టి లేదంటే అది పెట్టిన పెట్టుబడి లాస్. ఇప్పుడు మీకు పథకాలు ఏం లేవు అంటే ఫిషింగ్ సంబంధించి పథకాలు ఏం లేవు? ఫిషింగ్ సంబంధించిన పథకాలు ఏవి లేవండి. పథకాలు అంటే ఏవి లేవు. తర్వాత 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 18 విషయాలు అమ్మఒడి ఇవన్నీ అందరికీ చక్కగా వస్తున్నాయండి. దాంతో పాటు మీకు పడుతున్నాయండి. మీకు ఫిషర్ మ్యాన్స్కి సెపరేట్గా ఏమి సెపరేట్ అంటే ఏమి లేవండి. గత ప్రభుత్వంలో ఉండేది అంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఆ టైంలో ఏమైనా లోన్లు కానీ లోన్లు ఎవరికొకరు వచ్చేవండి. అప్పటికాడ పెదేం ఉండేది కదండి. అంటే లోన్ పథకాలు అంటే పెట్టారు కానీ అందరికీ వచ్చే కదండి. వచ్చే అలాగే ఉంది. ఇప్పుడు అలాగే ఉందండి. ఇప్పుడు మొత్తానికి అవి కూడా లేవండి. అప్పుడు ఏంటంటే గత ప్రభుత్వంలో ఏంటంటే ఆ వాళ్ళకి వచ్చాయి కానీ వాళ్ళు తర్వాత ఏదైనా లోన్లు ఇసురమైన లోన్లు వచ్చాయి. ఆ లోన్లు తీసేసి ఈ పథకాలు పెట్టారండి. గత ప్రభుత్వంలో ఎలా ఉందంటే ఇప్పుడు ఎలా ఉందంట మార్పు? మార్పు అంటే దానికి ఏంటంటే ఫిషర్మెన్కి సంబంధించినవి ఈ వాళ్ళు ఈ లోన్లు ఒకటి తప్ప కానీ మిగతా ఉన్నాయని బాగానే ఉన్నాయండి. ఎమ్మెల్యే ఎట్లా చేస్తాడు మీ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే గారు బాగానే చేస్తున్నారు. పర్లేదండి. అభివృద్ధి ఏమైనా జరిగిందంట అంత ముందుకి ఇప్పటికి ఏమైనా అభివృద్ధి కానీ రోడ్డు? అప్పటికి ఇప్పటికి బోట్ల కంటే ఏమీ లేవండి. మామూలు ఇంటి దగ్గర బయట కష్టపడుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి పర్లేదండి. కాలనీలో ఇస్తున్నారు కదా, ఏంటి ఎంతవరకు? కాలనీలు అందరికీ వచ్చేయండి. చాలా మందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు. తర్వాత ఇక్కడ కొత్తగా మళ్ళీ లోన్ వచ్చేయండి చాలా మందికి. అభివృద్ధి పరంగా ఎంతవరకు జరుగుతుందంట ఈ ప్రభుత్వంలో అంటే అభివృద్ధి? అభివృద్ధి అంటే ఇంకా ప్రస్తుతానికి అంటే పర్లేదండి. కొంతమందికి అందరం లేదు, కొంత బాధపడుతున్నారు. ఉద్యోగులు అంటే ఏం లేవండి. మా హాస్పిటల్ హాస్పిటల్ ఎలా అన్నా మీకు అక్కడ హాస్పిటల్స్ ఉంటాయా గవర్నమెంట్కి? ప్రభుత్వం అక్కడ పేటలు అంటే ఏం లేదండి. మేము ఇక్కడ మన టౌన్లే రావాలి కాకినాడ. ఎన్ని కిలోమీటర్లు వద్దాను? దగ్గరనే అండి మాకు ఎన్నో ఒక 6-7 కిలోమీటర్లు వస్తాయి. 7 కిలోమీటర్లు అన్న ఎమర్జెన్సీ అయితే ఇబ్బంది కదా. ఎమర్జెన్సీ అంటే ఒక వ్యాన్ ఫోన్ చేస్తే రాబడికి ఒక 15 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఈసారి ఎలా ఉంటుందంట అన్న ఎలక్షన్స్ వేడి ఎలా ఉంటుందంట? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఏ పార్టీ అంటే చెప్పలేండి. మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నాను. అంటే మళ్ళీ వచ్చే జగన్ ఏంటంటే ఇప్పుడు పథకాలు ఎన్ని బాగానే ఉన్నాయండి ముందు. ఏంటంటే ముందులాగా ఇక్లాంగులు అనేది వృద్ధులు అనేది బయటకు వెళ్ళకంట ఎవరి మట్టికి వాళ్ళు బాగానే బతుకుతున్నారండి. ఇప్పుడు ఏంటంటే అన్ని కాలుసీలు ఉన్నవారు ఎలాగైనా బతికేస్తారండి. ఇది ఎక్కడికైనా బయటకు వెళ్ళి కష్టపడిపోయి ఎలాగైనా బతికేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పింఛన్ అనేది వాళ్ళ దగ్గర కాల్ దగ్గరికి వెళ్ళడం స్టోర్ అని ఇవన్నీ కొంతమందికి లేడీస్ కానీ ప్రాబ్లం లేకుండా అవి బాగానే జరుగుతున్నాయండి. చంద్రబాబు నాయుడు అండి టీడీపీ పార్టీని ఇప్పుడు జనసేన ఇడ్లు పరిస్థితి ఏంటి ఎలా ఉంటుందండి? వాళ్ళ పరిస్థితి అంటే జనం బట్టి ఉంటుందండి. పథకాలంటే నాకు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొంత పర్లేదండి.